వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డేంజరస్ బ్యాటర్. వన్డేలు టీ20లో ఘనమైన రికార్డులు ఎన్నో అందుకున్నాడు. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బ్యాటింగ్ స్టైల్ను మార్చేశాడు. క్రీజులోకి దిగగానే టాప్ గేర్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. రిస్కీ షాట్లు ఆడుతున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుకే జై కొడుతున్నాడు. దూకుడుగా ఆడటమే టార్గెట్గా పెట్టుకున్నాడు. గతంలో మాత్రం ఇన్నింగ్స్ ను నిదానంగా ఆరంభించేవాడు. మెల్లమెల్లిగా గేర్లు మార్చేవాడు. కానీ ఇప్పుడు తనంతట తానుగానే దూకుడుగా ఆడాలనే నిర్ణయం తీసుకున్నాడు. టీమ్ మేనేజ్మెంట్తోనూ అగ్రెసివ్ గేమ్ ప్లాన్ గురించి చర్చించాడు. అయితే ఆరంభం నుంచి జోరు చూపించాలని డిసైడ్ అయినప్పటినుంచి హిట్మ్యాన్ బ్యాట్ నుంచి పెద్దగా భారీ స్కోర్లు రాలేదు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత 3 సెంచరీలు మాత్రమే చేశాడు. గతంలో రెగ్యులర్గా భారీ స్కోర్లు సాధించేవాడు. కానీ 2019 తర్వాత ఒకేసారి 150 పరుగుల మార్కును టచ్ చేశాడు. గతేడాది విశాఖపట్నంలోనే 159 రన్స్ సాధించాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ యావరేజ్ తగ్గిపోయింది. ఈ కాల వ్యవధిలో స్ట్రైక్ రేట్ మాత్రం పెరిగింది. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ అలవోకగా 5 సెంచరీలు బాదాడు. అయితే మెగా ఈవెంట్ తర్వాత 1179 పరుగులు సాధించాడు. యావరేజ్ 47.16, స్ట్రైక్ రేట్ 101.02. రెండు వేల 2019 వన్డే వరల్డ్ కప్ కు ముందు రోహిత్ యావరేజ్ 48.91 ఉండేది. స్ట్రైక్ రేట్ 88.65 నమోదు చేశాడు. 2021 ఆరంభం నుంచి ఒకే సెంచరీ చేసిన రోహిత్ తన బ్యాటింగ్ స్టైల్పై రియాక్ట్ అయ్యాడు. యావరేజ్ స్ట్రైక్ రేట్ మధ్య బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నానన్నాడు. ఇదే అంశంపై కోచింగ్ స్టాఫ్తోనూ మాట్లాడానన్నాడు. అగ్రెసివ్గా ఆడాలనేది తన చాయిసే అన్నాడు. రిస్క్ తీసుకుంటున్నందునే గణాంకాల్లో తేడాలున్నాయన్నాడు. యావరేజ్ తగ్గడానికి రిస్కీ షాట్లు ఆడటమే కారణమన్నాడు. కానీ అగ్రెసివ్ ఆట తీరునే కొనసాగిస్తానన్నాడు. బౌలర్లపై ఆరంభం నుంచి ఒత్తిడి పెంచడమే తన టార్గెట్ అన్నాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తానన్నాడు. మొత్తానికి గేమ్ ప్లాన్ పై రోహిత్ క్లారిటీతో ఉన్నాడు. దీంతో ఆసియా కప్ లో రోహిత్ ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.